హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అశోక్ లైలాంటి బేస్ ఫోర్ వాటర్ పంపు ఎలా వేయాలో చూద్దాము ఇది వాస్ ఫోర్ వాటర్ పంపు ఇది ఏంటంటే హీట్ కంప్లైంట్ ఓవర్ హీట్ కంప్లైంట్ ఉన్నది ఓవర్ హీట్ కంప్లైంట్ ఉంటే మనం తీసాం వాటర్ పంపు తీసే టోటల్గా అది మూడు ముక్కలైంది ఇంపిల్లర్ అనేది పలిగిపోయింది సో ఇది మనం దీని ప్లేస్ కొత్తది చేద్దాము ఇది ఏంటంటే వాటర్ సర్కులేషన్ మన రేటర్ నుండి రేటర్ నుండి వాటర్ తోడి ఇంజన్లకు పంపిస్తుంది సో ఇంపిల్లర్ ఇప్పేసరికి ఏంటంటే వాటర్ అనేది చూడక మనకి సర్కులేషన్ కాక ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది సో ఇది ఇంజన్ మీద ఉండే ఇంజన్కు ఇంజన్ ఇంజన్ ఇది ఇంజన్ ఇక్కడ ఈ ఈ సైడ్లో మనకి వాటర్ పంప్ అనేది కూర్చుంటుంది మీకు దీంట్లో ఒకటి హోల్స్ ఉంటాయి హోల్స్ అనేది ఒకటి వచ్చేసేమో రేటరు రేటర్ నుండి వాటరు గుంజుకుంటుంది ఇక్కడ ఇక్కడ హోల్ ఉంది కదండి ఈ హోల్ అనేది రేటర్ నుండి వచ్చే వాటర్ ఇందులోకి వస్తాయి అంటే బాటమ్ ట్యాం బాటమ్ బాటమ్ ట్యాంక్లో ఉన్న వాటర్ని ఇది గుంజేసుకొని ఈ ఈ ఇంజన్లకు పంపిస్తుంది వాటర్ పంప్ అని ఏంటంటే తోడి అంటే గుంజుకొని ఇంజన్లో పంపిస్తుంది దీని పని అంతే ఇక ఈ హోల్ ఉందిగా ఈ హోల్ నుండి ఇంజన్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి వాటరు సో ఈ ఇంపిల్లర్ మొత్తం కట్టేసరికి నీకు నీకు వాటర్ అనేది ఎక్కడ వాటర్ అక్కడే ఉండేసరికి మనకు సర్కులేషన్ కాక ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయిపోయింది సో దీనివల్ల ఏంటంటే బండి ఓవర్ హీట్ అయ్యే కంప్లైంట్ వచ్చింది ఏదైనా ఓడబిక్కితే ఏంటంటే దీంట్లో వాటర్ పంప్ అనేది వాటర్ పంప్ మొత్తం ఇంపిల్లర్ అని కట్ అయిపోయింది మనకి ఇది కట్ అయింది కూడా తెలియదు ఎందుకంటే మనకి ఈ ఫ్యాన్ని మనం మన ఫ్యాన్ని ఊపిన కానీ అంటే వాటర్ పంపుని ఊపిన కానీ షేక్ అనేది ఉండదు కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఊడ దాన్ని రిమూవ్ చేసేందంటే ఏంటంటే ఇది అనేది తెలుస్తుంది మనకు ఒకటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుండి ఇంజన్ నుండి డైరెక్ట్ మనకి రేటర్ ట్యాంక్లో పోతుంది సో దీనికి మనం ఈ కొత్త వాటర్ పంప్కి మనం అన్నబాండ్ పెట్టేసి ఎక్కిద్దాం సో దీనికి ప్యాకింగ్ కూడా ఉంటుంది సో మ్యాక్సిమం ప్యాకింగ్ కంటే అన్నబండ వేసుకుంటే అంటే ఇవి మనకి లీకేజ్ ఏం కాదు వాటర్ అనేది ఇది మొత్తం మరి ఎక్కువ కాకుండా మీడియం మీడియంగా ఈ అనబండ్ అనేది చుట్టూ అప్లై చేసేసుకున్నాం అప్లై చేసుకొని దానికి బాడీ పెడతాం ఇంపిల్లరు ఇది వాటర్ పంప్ది అంటే బిఎస్ ఫోర్ది ఇది వాటర్ టూ మచ్ ఓవర్ హీట్ అవుతుంది అని కోసం దాన్ని చూసేసరికి ఏంటంటే మొత్తం మూడు ముక్కలు అయింది మనకి ఈ వాటర్ పంపు బిఎస్ ఫోర్ వాటర్ పంప్ గురించి ఒక వీడియో పెట్టండి అని అనేసి మన మన సబ్స్క్రైబరు ఒకరు అడిగారు కాబట్టి మనకి దీన్ని దీన్ని అప్లోడ్ చేస్తున్నా సో ఇది జస్ట్ దాన్ని అట్లా ప్రెచ్ చేయడమే ఆ చేసేటప్పుడు మనకి ఆ ఫేస్ అనేది మంచి నీట్గా క్లీన్గా పేపర్ కొన్ని గీకేసి పేపర్ అన్నీ కొట్టుకొని నీట్గా సర్ఫేస్ అనేది సేమ్ ఉండాలి ఇవి ఇవి దీంట్లో కూడా మనకి మూడు పొడుగు బోల్డ్ ఉంటాయి ఆ వాటర్ పంప్ ఫిట్ చేసినప్పుడు నాలుగేమో చిన్న బోల్డ్ ఉంటాయి సో మూడు పొడుగు బోల్లు పైన పైన వస్తాయి ఇవి పైన వస్తాయి దాన్ని మూడు పొడుగు బోల్ట్ వేసుకోవాలా సో మూడు పొడుగు బోల్ట్ ఏమో పైన వస్తాయి మిగతా నాలుగు చిన్న బోల్ట్ ఏమో కింది సైడ్ వస్తాయి ఇవి అన్నీ మొత్తం అన్ని బోల్ట్ అన్నీ కలిపిన తర్వాత ఒక ఫస్ట్ ఒకరిని ఫుల్ టైట్ చేయకూడదు ఫస్ట్ నా అన్ని బోల్టు రెండు వంద తిడ్లెక్కిన తర్వాత అన్ని ఆపోజిట్ చేసుకుంటూ ఉండి అన్నీ ఫుల్ టైట్ చేస్తే లేకపోతే ఆపోజిట్ చేసుకుంటూ ఉండాల మొత్తం ఒక వన్ సైడ్ చేయకూడదు సో మనకు టీపానా ఉంది కదా ట్వెల్వ్ టీపానా తీసుకొని మొత్తం ఆ ఏడు బోట్లని ఫుల్ టైట్ చేసుకుందాం మొత్తం దగ్గర లాగేసి తర్వాత ఫుల్ టైట్ చేసేసుకుందాం ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ఇది అశోక్లీ ల్యాండ్ సో ఇది నేను మీకు సరే నాకు తెలిసినక్కడికి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో దీంట్లో మనకు ఏమైనా మిస్టేక్లు ఉన్నాయా కొద్దిగా ఏదైనా మిస్ అయినా కానీ మీరు కామెంట్ రూపంలో ఆడగచ్చు సో మ్యాక్సిమం నేను ఎందుకంటే ఇది నేనే వీడియో తీసుకోవాలా నేనే చేయాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది సో ఈ మధ్య నేను వీడియోలు కూడా పెట్టక ఛానల్ అయింది కాబట్టి ఇప్పటి నుండి గ్రాజువల్గా ఇప్పుడు ఇప్పటి నుండి చిన్న వీడియోలు కానీ పెద్ద వీడియోలు కానీ ఏది వీలు దొరికితే అది పెట్టడానికి ట్రై చేస్తాను సో ఓకే ఇది ఇది మొత్తం ఫుల్ టైడ్ చేసేసుకుందాం ఇది బిఎస్ ఫోర్ అశోక్ లీలాంటి బిఎస్ ఫోర్ వాటర్ పంప్ ఇది ఇది కంప్లైంట్ ఈ వెహికల్ కంప్లైంట్ ఏంటంటే ఓవర్ హిట్ కంప్లైంట్ చూశారు కదా మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన ఇంపిల్లర్ అది అది మొత్తం మూడు ముక్కలైందా పిల్లర్ అది ఇంపిల్లర్ సో ఇది వచ్చేసి ఈ ఫ్యాన్ మనం ఫ్యాన్ బెల్ట్ కూర్చోవడానికి ఇది సో ఇది వాటర్ పంప్ ఉంటుంది నాలుగు బోల్ట్స్ ట్వెల్వ్ సైజ్ బోల్టు అవి కూడా నాలుగు బోల్ట్ కలిపిన తర్వాతనే ట్రైడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒకటి కలిపి ఫుల్ ట్రైడ్ చేస్తే మనం మీ కూర్చోవు సో మనకి ఏదైనా సరే అన్నీ కలుపుకున్న తర్వాతనే టైట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అట్టి కదులుతుంది మనకు నట్టు నట్ అనేది మన బోల్ట్ అనేది థ్రెడ్ ఎక్కుతాయి సో ఇది కూడా మనం ట్వెల్వ్ టీ పని తీసుకొని దాని దగ్గర లాగా దగ్గరికి టైట్ చేద్దాము ఫుల్ టైట్ ఫుల్ టైట్ చేసేది అంటే దగ్గరికి సమానం చేద్దాం ఇది వన్ సైడ్ చేసేందంటే మనకి పుల్లి అనేది ఒక వన్ సైడ్ ప్రెస్ అయిపోయి మనకి పుల్లి అవుట్ తిరుగుతుంది కాబట్టి నాలుగు సమాన చేసుకోవాలా చేసుకొని మనం పుల్లి కూడా తిప్పి చూసుకున్నాం మీకు పుల్లి అవుట్ అయిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు అవుట్ అయ్యి పుల్లి అవుట్ అయినట్టు అంటే కొన్ని ఒకసారి పుల్లి ఫుల్ టైట్ చేసినా కానీ పుల్లి అవుట్ అయి ఉంటుంది అంటే మనం సమానంగా టైట్ చేయకపోతే పుల్లి అవుట్ తిరుగుతుంది అప్పుడు దానివల్ల ఫ్యాన్ బెల్ట్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మొత్తం టైట్ చేసిన తర్వాత ఒకసారి పుల్లిని తిప్పి చూసుకుంటే మనకి అవుట్ అయింది లేదంటే తెలుస్తుంది సో ఇది ఇది అయిపోయింది సో ఇక్కడ మనకి డాంబర్ పుల్లి మీద మట్టి ఉంది అది క్లీన్ చేసుకొని ఫ్యాన్ బెల్ట్ వేసేసుకుందాం ఫ్యాన్ బెల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇందాక మనం మామూలు వచ్చేసాక టైట్ మళ్ళీ ఒకసారి అది టైట్ చేసుకుందాం మళ్ళీ అది సో ఇది చేసుకుందాము ఈ మన ఆల్టర్నేటరు దాన్ని డ్రైవర్ పెట్టేసి కొద్దిగా వెడల్పు అనేసి అంటే కొద్దిగా దూరం అనేసి లాక్ చేసేసుకుందాం అది ఈ ఫ్యాన్ బెల్ట్ మరీ లూజ్ ఉండదు మరీ టైట్ ఉండదు మరీ టైట్ ఉండేదంటే ఫ్యాన్ బెల్ట్ పోయే అవకాశం ఉంటుంది మరీ లూజ్ ఉండేదంటే సౌండ్ వస్తుంది మన కీస్ అని సౌండ్ వస్తుంటుంది ఫ్యాన్ బండి షార్ట్ చేయగానే కాబట్టి మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియం సైజులో మనం ఫ్యాన్ బెల్ట్ని చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇందాక పుల్లిని మామూలుగా చేసినాం కదా పానాతోని సో ఇది ఇది ఆల్టర్నేటర్ బ్రాకెట్ మనం ఇందాక తీసేటప్పుడు లూజ్ చేసినాం దీన్ని దీన్ని లాక్ చేసుకొని ఫోర్టీన్ నట్టు ఒకటి నట్టు టైట్ చేసుకోవాలి ఇది బ్రాకెట్ది అది ఒకటి టైట్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక పుల్లిది మన నాలుగు బోల్ట్ మామూలుగా చేసాం కదా ఇప్పుడు ఈ మళ్ళీ ఒకసారి టై చెక్ చేద్దాం ఎందుకంటే ఫ్యాన్ బెల్ట్ చేసాం కాబట్టి కదల్ ఇది సో ఇది ఒకసారి టైట్ చేసుకుందాం సో ఇది ఓకే తర్వాత దీనికే విస్కస్ ఫ్యాన్ ఫిట్ అవుతుంది విస్కస్ ఫ్యాన్ కూడా నాలుగు బోల్ట్ ఉంటుంది దీనికి విస్కస్ ఫ్యాను సో ఇది విస్కస్ ఫ్యాన్ ఈ విస్కస్ ఫ్యాన్లో కూడా మనకి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో కాయల్ టైప్ ఉండదు అంటే ఎలక్ట్రికల్ ఇంకోటి వచ్చేసేమో ఈ మనం మానువల్ అంటే మనకి పాతరసం అవి ఉంటుంది ఇది మనం హీట్ అబ్జర్వ్ చేసి ఇది ఉంటుంది ఇది మనం ఇది మామూలు టైప్ ఇది సో ఈ నాలుగు బోల్టు ఎక్కిచ్చేసుకొని ఈ పుల్లికే మనం ఇప్పుడు ఇందాక మనం ఫ్యాన్ది పుల్లి పుల్లి వేసాం కదా బెల్ట్ కూసిన పుల్లి ఆ పుల్లికే మళ్ళీ నా సేమ్ నాలుగు బోల్ట్ వస్తే నాలుగు బోల్టు ఇవి టైట్ చేసుకున్నాము అవి చేసి ఫుల్ పాన కార్పెట్ పానతో ఫుల్ రైట్ చేసేసుకుందాం చేసుకొని రేటర్ ఎక్కించుకుంటే అయిపోతుంది వాటర్ పంప్ మనకి ఈజీ ఉంటుంది అంటే కాకపోతే ఏంటంటే వాటర్ పంప్ తీయాలంటే ఖచ్చితంగా రేటర్ తీయాలి వేస్తే ఏంటంటే మనకి వేసుకోవచ్చు సో ఇది రేటర్ కూర్చోబెట్టాం రేటర్కి రెండు బ్రాకెట్స్ ఉంటాయి అవి రెండు కూర్చోబెడతాం తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కింద లోయర్ ట్యాంక్ నుండి ఇది వాటర్ పైప్ వాటర్ పంప్ పోయేది ఇంజిన్ ఇంజన్ పోయే కలెక్షన్ ఇది నెక్స్ట్ ఇది ఈ పైప్ లైన్ కలెక్షన్ ఇదేమో లోయర్ ట్యాంక్ రేడర్ లోయర్ ట్యాంక్ నుండి వస్తుంది పైప్ ఇది డైరెక్ట్ మనకి ఇంజన్కి వెళ్ళిపోతుంది అంటే వాటర్ పంప్ గడికి పోతుంది పైప్ ఇది వచ్చేసేమో థర్మోస్టాట్ హౌజింగ్ అంటారు ఇంజన్ నుండి అప్పర్ ట్యాంక్ పోయే కలెక్షన్ ఇది మెయిన్ పైప్లు ఈ రెండు సో ఇది కూడా వేసుకుందాము ఈ నెక్స్ట్ ఇదేమో డీరేషన్ ట్యాంక్ డీరేషన్ ట్యాంక్ ఉంటుంది మన రిజర్వాయర్ కూడా అంటారు దీన్ని అంటే మనం అప్పర్ ట్యాంక్ నుండి లోయర్ ట్యాంక్ అయిపోతే మధ్య మధ్యలో ఏమైనా వాటర్ దక్కిన చేసినా రిజర్వాయర్ ట్యాంక్ నుండి ఇది రేటర్కి వెళ్ళిపోతాయి వాటర్ ఈ కలెక్షన్ కూడా అప్పర్ ట్యాంక్ నుండి రిజర్వాయర్ ట్యాంక్కి కలెక్షన్లు ఉంటాయి ప్లస్ డ్యూరేషన్ పైప్ కూడా దీనికి కలెక్షన్ ఉంటుంది మనకి రెండు రకాల వస్తాయి ఇది చేసేమో రిజర్వేషన్ ట్యాంక్ రిజర్వాయర్ ట్యాంకి ఈ ట్యాంక్ డైరెక్ట్ మనకి ఈ ట్యాంక్ ఇక్కడ నుండే మనకి ఇంజన్లకి ఆ కలెక్షన్ అనేది దానికి ఉంటుంది సో ఇదేమో అప్పర్ ట్యాంక్ నుండి ఈ కలెక్షన్ ఒకటి ఇచ్చేద్దాం అప్పర్ ట్యాంక్ నుండి దీనికి ఇంజన్ ఇంజన్ కలెక్షన్ దీనికి ఉంటుంది ఈ కల ఈ పైపు ఇది ఇదేమో అప్పర్ ట్యాంక్ నుండి డ్యూరేషన్ ట్యాంక్ వచ్చే కలెక్షన్ ఇది ఇది ఈ సన్న పైపు నెక్స్ట్ ఇంకో పైప్ వచ్చేసి మనకి ఇంజన్ హెడ్ నుండి వస్తుంది ఒక పైపు ఇది డ్యూరేషన్ ట్యాంక్ అంటారు పైప్ అంటారు ఇది కూడా దానికి ఉంటుంది ఇవన్నీ టైట్ చేసేసుకుందాము ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వస్తుంది కొన్ని ఏమో సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ వస్తాయి సో ఇవన్నీ టైట్ చేసుకుందాం టైం మీన్స్ ఈ టైట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఇంటర్కూలర్ ఉంటుంది మనకి ఇంటర్ ఇంటర్కూలర్ ఏంటంటే టర్బో కలెక్షన్ ఇది రేటర్కే ఫిట్ అయి ఉంటుంది ఇది సో మనం ఇది కూడా టర్బోకి రెండు కలెక్షన్ ఉంటాయి ఒకటేమో టర్బో నుండి వచ్చే దానికి ఒక కలెక్షన్ ఉండే ఇంటర్ కూలర్కి ఇంకో ఇంకో చివరి వచ్చేసేమో ఇంజిన్కి పోతుంది ఇంగ్లాండ్ ఫోల్డ్ కాడ ఉంటుంది ఇది ఈ రెండు కలెక్షన్ చేసుకొని నాలుగు బోల్ట్ వీటికి ఫిట్ చేసుకుంటే సో ఇంటర్ కూలర్ కూడా ఫిట్ అయిపోతుంది ఫిట్ అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసి ఎరేటర్లో వాటర్ పోసి మొత్తం మనం వాటర్ పోయే ముందుకే మొత్తం డమ్మీలు ఉండే కదా మనం ఇందాక ఇంజన్ బ్లాక్ కడ డమ్మిలు అవి అంటే వాటర్ తీయడం కోసం డమ్మీలు అవి తీసాం కదా అది గుర్తు చొప్పున అవి అంతా టైట్ చేసుకొని టోటల్గా దీన్ని మొత్తం వాటర్ పోసుకొని బండి స్టార్ట్ చేసుకుంటే సరిపోతే ఏమైనా లీకేజ్ ఉంటే చెక్ చేసుకోవాలా ఈ వాటర్ కంప్లైంట్ వస్తే ఒకటి ఏంటంటే మనకి ఫ్యాన్ బిల్డ్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఏంటంటే ఫ్యాన్ బెల్ట్ లూజ్ ఉందా చూసుకోవాలా విస్కస్ ఫ్యాన్ ఒకటి రేడర్ ఒకటి ఇవన్నీ గ్రాడ్యువల్ అన్నీ వన్ బై వన్ చెక్ చేసుకోవాలి అన్ని దాని గురించి కూడా ఒక వీడియో చెప్పి పెడతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్